ప్రపంచాన్ని వణికిస్తున్న రామ్సమ్ వేర్ హ్యాకర్ల తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి వరకు వివిధ దేశాల్లోని బ్యాంకింగ్ వైద్య రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసిన వీరు తాజాగా ఒక భారీ బడ్జెట్ మూవీకి భారీ షాక్ ఇచ్చారు. మరో 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఒక భారీ సినిమాను హ్యాక్ చేసేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాల్ట్ డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ 5 సినిమా ప్రింట్ ను హ్యాక్ చేసిన వైనాన్ని గుర్తించారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ నటించిన ఈ చిత్రాన్ని 2,000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 25 విడుదల కానుంది. తాము కోరినంత మొత్తాన్ని కానీ ఇవ్వకుంటే ఈ చిత్రానికి సంబంధించిన 20 నిమిషాల భాగాన్ని ఆన్లైన్ లో విడుదల చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారట. ఈ విషయాన్ని డిస్నీ స్టూడియో సీఈఓ బాబీ గారు మీడియా సమావేశంలో వెల్లడించారు. హ్యాకర్ల బెదిరింపులకు తాము లొంగేది లేదని, డబ్బులు ఇవ్వడానికి తాము ఒప్పుకోలేదన్నారు. మరి ఈ భారీ చిత్రం ముందుగానే ఆన్లైన్ లో విడుదలైపోతే అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పైగా వాల్ట్ డిస్నీ లాంటి పెద్ద సంస్థలు ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసుంటారు కాబట్టి ఇది కూడా అందులో ఒకటనే అభిప్రాయంతో చిత్ర దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే చిత్రం విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.